హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ పైన మరి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. సో నిరుద్యోగులకు సంక్రాంతి కానుకగా మరి యొక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాము అన్నట్లుగా అధికారికంగా ప్రకటన అయితే చేసింది. దీంతో పాటుగా సచివాలయం 3.0 కూడా ఇవ్వాలి అని చెప్పేసి నిరుద్యోగులైతే అభ్యర్థన అయితే వ్యక్తం చేయడం కూడా చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులకి భోగి శుభాకాంక్షలు. సో గాయస్, మన యాప్లో సంక్రాంతి సందర్భంగా మరి ఏపీ డిఎస్సి కావచ్చు, ఏపీపిఎస్సి గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం, అన్ని ఉద్యోగాలపైన ది బెస్ట్ ఆఫర్ ఉందండి. ప్రజెంట్ డెమో చూసి వెంటనే కోర్స్ అయితే తీసుకోండి. ఓకే, హే గాయస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎనీ ఫుల్ కోర్స్, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇతర ఉద్యోగాలకి కేవలం 399 రూపాయలకి ఏపీపిఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ 6 నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. సదావకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా? నెక్స్ట్, అంతేకాకుండా స్టేట్లోనే సో కని విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి, జస్ట్ 99 రూపాయలకే 50,000 క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి, 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఈ ఆఫర్ డిసెంబర్ 30 నుంచి జనవరి 17 వరకు అందుబాటులో ఉంటుంది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే, మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఓవర్వ్యూ కంటెంట్. ఓకేనా? కంటెంట్లో మీకు అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది. సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయగానే మీరు చేసిన కోర్సు కనిపిస్తుంది. ఓకేనా? ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. సో గాయస్, ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు సీఎం సంక్రాంతి కానుక, పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి, ఇప్పటికే జిల్లాల్లో ఉపాధ్యాయ ఖాళీలపై నివేదిక, రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది, మరి పండుగ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. మరి విశాఖ ఎయిర్పోర్ట్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని కూడా చెప్పారు. మరి సీఎం ఎన్నికలకు ముందు ఏ హామీలు ఇచ్చారో వాటన్నింటినీ తూచాట తప్పకుండా అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని 100% అమలు చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ రికార్డు సృష్టించారని చెప్పేసి ఇక్కడైతే మాట్లాడడం అయితే జరిగింది. 3 నెలల క్రితమే వివరాల సేకరణ. మరోవైపు అన్ని జిల్లాల్లోని వివిధ మేనేజ్మెంట్లలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని 3 నెలల క్రితమే డిఈఓలు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసి ఈ వివరాలు సేకరించింది. మరి డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టార్తో సహా సమగ్ర సమాచారాన్ని డిఎస్సి నోటిఫికేషన్ సూచించిన ఫార్మాట్లలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి ఖాళీల ఆధారంగా ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనుంది. మరి డిఎస్సి ప్రకటన హర్షణీయమంటూ కూడా ఇక్కడైతే చెప్పడం అయితే చూడవచ్చు. సో గాయస్, అంతేకాకుండా గత సంవత్సరం నుండి ప్రకటన చేశారు, గత సంవత్సరం క్రితమే ప్రకటన చేశారు ఏపీ సచివాలయము 3వ నోటిఫికేషన్కి సంబంధించి. మరి దీనిపైన కూడా అభ్యర్థులకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. అసలు ఉంటుందా లేదా? ఓకే, ఒకవేళ ఉంటే ఎప్పుడు ఇస్తారు? సో చాలామంది అభ్యర్థులు ఇలాంటి ప్రకటన రాకపోవడంతో అసలు ప్రిపేర్ కావాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో అయితే ఉన్నారు. సో ఆల్రెడీ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది, 14,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి. ఆల్రెడీ గత సంవత్సరం ఏప్రిల్లోనే పరీక్ష కూడా నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం వీటిని అసలు ఎందుకు విస్మరించింది ఏంటి అనేది మాత్రము ఎవ్వరికీ అర్థం కానటువంటి పరిస్థితి. సో దీనిపైన ఒక క్లారిటీ అనేది ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరైతే కోరుకుంటున్నారు.
సో గాయస్, మరి ఇది ఈరోజుకి సంబంధించిన అప్డేట్. ఎవరైతే మరి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఫిబ్రవరి మనకు డెడ్లైన్ అండి. ఫిబ్రవరి దాటిందంటే ఎలాంటి నోటిఫికేషన్లు రాకపోవచ్చు, ఓకేనా? ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అయితే ఉండే అవకాశము ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ డిఎస్సి పైన ఇంకా చాలా క్లారిటీలు రావాలి. అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి, ఓకేనా? టెట్ కండక్ట్ చేస్తారా లేదా టెట్ కమ్ టీఆర్టీ కండక్ట్ చేస్తారా? అంటే టెట్ ఎగ్జామ్ లేకుండా టెట్తో పాటుగా డిఎస్సి అనే అర్థము, ఓకేనా? అది కండక్ట్ చేస్తారా? అసలు ఏది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఏంటి అనేటువంటి పూర్తి విధి విధానాలు మనకు రావాల్సి ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే వస్తుంది, ఎగ్జామ్ ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. ఆఫ్టర్ ఎలక్షన్సే మరి మనకు పరీక్షలు అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది. అందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఓకేనా? ఒకవేళ ప్రభుత్వం గనక టెట్ నిర్వహించాలని అనుకుంటే నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, తర్వాత డిఎస్ఐ ఇవ్వచ్చు. లేదా రెండింటిని ఒకేసారి కలిపి నోటిఫికేషన్ ఇచ్చేసి ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ అయినా కూడా కండక్ట్ చేయవచ్చు. మరి ఇలాంటి క్లారిఫికేషన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి దీనిపైన. ప్రభుత్వం మరి పండుగ తర్వాత అంటే నెక్స్ట్ వీక్లో, ఇప్పుడు సండే కదా, నెక్స్ట్ సండే లోపు అయితే మరి పూర్తి వివరాలు అయితే మనకు అందించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మరిన్ని వివరాలకు వీడియోని మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అంతేకాకుండా ఏపీ డిఎస్సీ పైన ఓల్డ్ అండ్ న్యూ క్లాసెస్ అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే డిఎస్సీ పైన, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సిలబస్ కావచ్చు, ఇంకేదైనా కూడా కోర్సు విషయాలు కావచ్చు, నేను కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.